నా పేరు జానకి. నేను ఏష్రో నగర్ ఈస్ట్ మారుతి నగర్లో ఉంటాను. నా బాబు పేరు నా నిషాంత్. 8 ఇయర్స్ బాబు. నేను నాకు ఇంకో బాబు ఉన్నాడు. ఆ బాబుని చూసుకుంటూ ఇంట్లో ఉన్నాను. వాడు ఆడుకుంటూ అని కిందకి వెళ్ళాడు. అక్కడ అపార్ట్మెంట్స్ బయట రోడ్డు కానుకొని ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో తెలిసి వెళ్ళాడో తెలియక వెళ్ళాడో ఆడుకుంటూ వెళ్ళి దానికి టచ్ అయ్యి పడిపోయాడు. డాక్టర్స్ 48 అవర్స్ దాటితే కానీ చెప్పను, ఏం చెప్పలేను అని మాట్లాడుతున్నారు. సో నా పిల్లాడికి జరిగినట్టు వేరే వాళ్ళకి ఎవరికి జరగకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో నా బాబు అయితే క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నాడు. మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగితే నా బాబుకి హెల్ప్ చేయండి. బాబు, నేను సింగిల్ పేరెంట్ని. వాళ్ళ బాబు 2 ఇయర్స్ బ్యాక్, వాళ్ళ ఫాదర్ 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. సో నేను ఏం పెట్టుకోలేని పొజిషన్లో ఉన్నాను. 2 డేస్ అవుతోంది బాబుకి. మీ దయతో మీరు నా బాబుకి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. అండ్ ఆ నా పిల్లాడికి అయినట్టు ఇంక వేరే వాళ్ళకి ఎవరికి అవ్వకూడదు, ఆ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని. ఫ్రెండ్స్, వాళ్ళ భర్త కూడా లేడు, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడంట. ప్రతి ఒక్కరూ మీరు సపోర్ట్ చేసి వారికి సహాయం చేస్తారు, ఆ పసివాడి పిల్లవాడిని ప్రాణాన్ని కాపాడతారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక రైట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసినారు కదా, ఎవరైనా కూడా మీరు వారికి సహాయం చేయాలనుకుంటే UCL హైదరాబాద్ మారుతి నగర్లో వాళ్ళు ఉంటున్నారు ఫ్రెండ్స్. అక్కడ జరిగింది ఆ సంఘటన. బ్యాంక్ డీటెయిల్స్, గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్ అక్కడ ఇచ్చినారు కదా ఫ్రెండ్స్. వాళ్ళకి మీరు ఏమైనా సహాయం చేయాలని అనుకుంటే ఖచ్చితంగా వారికి సహాయం చేయండి. లేదా వారిని కలవాలి అనుకుంటే UCLలో అనుకూప్రా అనే హాస్పిటల్లో ఉన్నారు, కలవాలనుకుంటే పోయి కలవచ్చు ఫ్రెండ్స్. ఆమెకి వాళ్ళ భర్త కూడా లేడంట ఫ్రెండ్స్, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడంట ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఆ పసివాడి ప్రాణాన్ని కాపాడతారని వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్, ఆల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. 10 మంది కలిసి చేస్తే ఏ పైనైనా మనం సాధించగలం కదా. అదేవిధంగా మనం 10 మంది కలిసి ఒకరికొకరం కలిసి ఎంతో కొంత సహాయం చేసినట్లయితే వాళ్ళకి మనం ఒక ఆ పసివాడి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేస్తారని